చంద్రబాబు నాయుడు గారి ప్రచారంలో ఏదో ఒక రాయి పడింది అని చెప్పి ఆ రాయి చుట్టూ జరిగిన రాజకీయం నిన్న మరో స్థాయికి వెళ్ళింది. ఢిల్లీలో ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీలు ఎలక్షన్ కమిషనర్ను కలిసి అక్కడ కంప్లైంట్ చేసి పారామిలిటరీ బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించాలి అని చెప్పి అక్కడ ఆయనకు ఒక రిక్వెస్ట్ చేశారు. ఆయనకు ఒక వినతి పత్రం అనేది ఇచ్చేసి వచ్చారు. మరోవైపు ఇక్కడ ఒక బృందం గవర్నర్ని కలిసింది. మరోవైపు నిన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాజకీయం చేసే క్రమంలో మరింత కొన్ని సానుభూతి మాట్లాడే ఆ సానుభూతి రాజకీయాలు అనేటివి మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తిరుమల అలిపిరి దగ్గర నా మీద ఏమంటారు ల్యాండ్ మైన్స్ పేలితేనే భయపడే నేను, నా మీద రాళ్ల దాడి జరిగితే భయపడతాను అది ఇది అని చెప్పి కొన్ని సినిమా డైలాగులకు తక్కువ లేకుండా తాను మాట్లాడారు. సో ఒకవైపు అలా జరుగుతూ ఉంటే నిన్న డిఐజీ కాంతి రాణా టాటా దీనికి సంబంధించిన వివరాలు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసుల మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని, వీళ్ళ వాహన శ్రేణి మీద కానీ ఈ ప్రచారంలో కానీ రాళ్ళు పడినట్లు మాకు ఎక్కడే కూడా ఆధారాలు లభించలేదు అని, మేము కొన్ని టీములు దీన్ని బేసిక్గా రీకన్స్ట్రక్ట్ చేశాం, అక్కడ ఒక సీన్ను రీకన్స్ట్రక్ట్ కూడా చేశాము అని, మా మీద రాయపడ్డట్లు ఇద్దరు వ్యక్తులు చెబితే ఆ వ్యక్తులను పిలుచుకెళ్ళి వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే సీన్ రీకన్స్ట్రక్ట్ చేశాము అని, అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు ఆ ఫుటేజ్ను కూడా పరిశీలించాము అని, చంద్రబాబు నాయుడు గారి వాహన శ్రేణిని పరిశీలించాము అని, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని విచారించాము అని, ఎక్కడే కూడా సీసీటీవీ ఫుటేజ్లలో కానీ వాహన శ్రేణిలో కానీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇచ్చిన వివరాలలో కానీ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలలో కానీ అక్కడ రాయి పడింది అని ఎవరైతే చెప్పారో వాళ్ళు చెప్పిన వివరాలు కానీ ఎక్కడే కూడా పైన నుంచి రాయి పడ్డట్టు ఆధారాలు లభించలేదు అని. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఏవైనా చంద్రబాబు నాయుడు గారికి తెలిస్తే అందించాలి మాకు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక నోటీస్ అనేది జారీ చేసినట్లు డీజీపీ గారు ప్రకటించారు. కాంతిలాల్ రాణా అనంతపురం రేంజ్ సారీ డీఐజీ. సో మొత్తం మీద అనుకుంటే అక్కడ ఏదైతే రాయబడిందో అది రాయబడింది, మరి దాన్ని వీళ్ళు చెప్పినట్లు రాళ్ల దాడులనో రాళ్ల జడివానో వీళ్ళు ఇదంతా సీన్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఇదంతా కాదు. నేను నిన్ననే చెప్పినట్లు నిన్ననే నాకు అనిపించినట్టు ఎక్కడైనా కనుక కాళ్ళకి తగులుకుని ఒక రాయి మరొకరి కాళ్ళ మీద ఏమైనా పడింటే పడి ఉండొచ్చేమో అని చెప్పి నాకు నిన్ననే అనిపించింది. లేకుంటే ఇంకెవరైనా కనుక తుంటరాళ్ళు ఇసిరేసారేమో అని చెప్పి అనుకున్నాం. అటువంటి సాక్ష్యాలు కూడా కనిపించలేదు. ఆ చుట్టుపక్కల కెమెరాస్ అన్నీ చూసాం, ఎక్కడే కనుక అది కెమెరాల్లో కనుక క్యాప్చర్ అవ్వలేదు అని. ఆ చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలే కాదు, ఇక్కడ మీడియా కెమెరాలు కూడా ఉన్నాయిగా, ఆ కెమెరాలలో అయినా కనుక ఇది క్యాప్చర్ అవ్వాలిగా, అది కూడా అవ్వలేదు కూడా. మరి ఇది దీనికి సంబంధించి వీళ్ళు జరుగుతున్న ఈ రాజకీయం అంతా కేవలం సానుభూతి రాజకీయమే అని చెప్పి ఫైనల్గా అయితే ఒక అభిప్రాయానికి రావాల్సిన అవసరం అయితే ఉందేమో.